ఎచ్చెరల్ నియోజకవర్గం శివారులోని తోటపాలెం పంచాయతీలో గడప గడపకు కార్యక్రమంకు ఇచ్చేసినటువంటి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గొర్లి కిరణ్ మాత్రం ఆ గ్రామ మహిళలు నిలదీశారు అది పంచాయతీ పరిధిలో ఉంటే గనక నాలుగేళ్లుగా ఆ పంచాయతీలో అడుగుపెట్టిన గొర్లి కిరణ్ ఈ రోజు ఎందుకు వచ్చారు కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు తాగునీరు రహదారులు కూడా నిర్మాణంలో అలసత్వం వచ్చారు కాకపోతే ఆ పంచాయతీతో పాటు సమీపంలో ఉన్న 7 పంచాయతీలు ఈ రోజు శ్రీకాకుళం కార్పొరేషన్లో విలీనం కావడంతో రెండింటికి చెడ్డ రావడగా మారినే ఆ పంచాయతీలు అందులో భాగంగానే తోటపాలెం మాత్రం గతంలో పంచాయతీగా ఉండేది జాతీయ ఉపాధి హామీ పథకం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవాళ్ళు నాలుగేళ్లు కావస్తున్న ఈ రోజుకు జాతీయ ఉపాధి హామీ పథకం కూడా అమలు కాకపోవడంతో ఉపాధి లేకుండా పోయింది అసలు కార్పొరేషన్లో ఉన్నారు అనుకుంటే తాగునీటి సరఫరా లేదు రహదారి సౌకర్యం లేదు ఇటువంటి మౌలిక సదుపాయాలు కల్పించిన రోజుల్లో కార్పొరేషన్ కూడాను కనీసం సుముఖత చూపించిన ఈ నేపథ్యంలో ఒకవేళ మా పంచాయతీకి ఎమ్మెల్యే అయితే ఈ నాలుగేళ్లుగా ఎందుకు తమ పంచాయతీకి రాలేదు వచ్చి ఇప్పుడు వచ్చి మీరు మా సమస్యల పరిష్కారం విషయంలో ఏం సమాధానం చెప్తారని మహిళలు నిలదీయడంతో ఇది మాత్రం ప్రస్తుతానికి నియోజకవర్గం పరిధిలోనే ఉంది అవసరమైనటువంటి తమ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటిని మాత్రం కల్పిస్తాం మరోవైపు కార్పొరేషన్లో విలీనమైనటువంటి పంచాయతీ క్రమంలో వారికి కావాల్సినటువంటి ఏవైతే విద్యుత్ సౌకర్యం కావచ్చు తాగునీరు కావచ్చు రహదారులు ఇవన్నీ కూడాను మున్సిపల్ కమిషనర్తో మాట్లాడారు ఆయన కూడా చేసి పెడతామని హామీ ఇచ్చారని కూడా ప్రజలకు సమాధానం ఇచ్చినా కూడా వారెవరు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు ఎందుకంటే నాలుగేళ్లుగా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు గడప గడపకి కార్యక్రమం పేరుతో తమ గ్రామంలో అడుగుపెట్టిన ఆయన మాత్రం నాలుగేళ్ల నుండి ఈ విలీన ప్రక్రియలో మేము చాలా సతమతం అవుతున్నాం రెండింటికి చెడ్డ రేవడిగా మారిన తమ బతుకుల్లో వెలుగులు ఎప్పుడు వస్తాయని కూడా నిలదీశారు తోటపాలెంతో పాటు ఉన్న 6 పంచాయతీలు అయినటువంటి ఇటు శ్రీకాకుళం రూరల్ మండలం అయినటువంటి ఏదైతే శ్రీకాకుళం నియోజకవర్గం ప్రాతినిధ్యం వస్తున్న ధర్మాన ప్రసాద్ కావచ్చు అటు హెచ్ఆర్ల కాన్స్టిట్యూన్సీకి ప్రాతినిధ్యం వస్తున్న గొర్లికెన్ వీరిద్దరు కూడాను ఈ విలీనమైన పంచాయతీల్లోకి ఏ కార్యక్రమంకు వెళ్ళినా కూడాను వారికి మాత్రం ఈ నిలదీతల పరం మాత్రం ఎదురవుతుంది అయితే కార్పొరేషన్లో విలీనమైన తర్వాత వీరు మాత్రం నియోజకవర్గం పరిధిలో ఆ పంచాయతీలు ఉన్నాయా లేవా అన్నటువంటి ఆరా తీసే తీగిపోగా ఈరోజు మాత్రం తమ నియోజకవర్గంలో ఆ పంచాయతీ ఉంది ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఓట్ల కోసమే మీరు రావడం జరిగింది కానీ మేమేమైపోయాం అన్నటువంటి విషయం కూడా ఆరా తీయకుండా ఈరోజు ఏ ముఖం పెట్టుకుని వచ్చారని కూడా ఎమ్మెల్యేలు నిలదీశారు మహిళలు మాత్రం తాగునీరు రహదారి సౌకర్యాలతో పాటు కనీసం కాలువలు కూడా లేకుండా పోయి ఈ విషయంలో ఎవరు సమాధానం చెప్తారని నిలదీశారు అయితే గొర్లి కిరణ్ మాత్రం వారికి సమాధానం ఇచ్చిన విషయంలో వారు సంతృప్తి చెందకపోవడంతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది తోటపాలెం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం.